యుక్రెయిన్ వ్యవహారంలో అత్యంత కీలకమైన పరిణామాలు ఎప్పటికప్పుడు మనం అప్డేట్లుగా ప్రస్తావించుకుంటాం. అందులో నిన్ననే ప్రస్తావించలేను, ఒక కొత్త జనరల్ని పెట్టారు. అతను మహా పూరకంగా పెట్లాంటి వాడు, ప్లస్ అట్ ద సేమ్ టైం మహా క్రూరమైనటువంటి కాన్సెప్ట్ అండి. అదే ఇప్పుడు అంతర్జాతీయ మీడియా అంతా కూడా చేసింది. అమెరికా దాన్నే రైట్ చేస్తుంది. ఒకప్పుడు సిరియాలో నరమేధం, రష్యా తరపున సైన్యాలు దాదాపుగా 8,000 మందిని ఊచకోత కోసారు సిరియన్ ఫైటర్స్ అని అమెరికా చెప్తుంది. సిరియా స్వతంత్ర సమరయోధులు అని, వాళ్ళు సిరియా తీవ్రవాదులు అనేటువంటిది రష్యా చెప్తుంది. వాళ్ళని 8,000 మందిని ఊచకోత కోసినటువంటి వ్యక్తి దొవెర్నికో. ఇప్పుడు అతనికి ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్ మీదన రష్యా దాడులకు సంబంధించినటువంటి బాధ్యతలు అప్పచెప్పింది. దీన్ని ఉక్రెయిన్ తప్పుపడితే ఇప్పుడు అమెరికా అతని జాతకాన్ని తీసి ఇది పుతిన్ తీసుకున్నటువంటి ఒక క్రూరమైనటువంటి నిర్ణయం. ఇప్పటికే మానవ హక్కుల్ని చంపేశాడు, అక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజల్ని చంపేస్తున్నాడు, ఇతనికి ప్రజలు అనేది పట్టదు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తోంది. బట్ రష్యా తన తీరు మార్చుకోవడానికి అయితే సిద్ధంగా లేదు.